ఆలయమున ఒక్క దినముందుట వేయి దినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముందుట వేయి దినముల దీవెన నాకు. నీ సన్నిధిలో నిరతము నిలుచుట, నీ సన్నిధిలో నిరతము నిలుచుట, జీవిత కాలము ధన్యత దేవా, జీవిత కాలము ధన్యత దేవా. నీ ఆలయమున ఒక్క దినముట వీదినముల దీవెన నాకు. నీ ఆలయమున ఒక్క దినముట వీదినముల దీవెన నాకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పూజని ఉద్దేశాల కోసం అర్పిస్తూ ఉన్నాను. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ లగిశెట్టి సాగర్, శ్రీమతి వనజ దంపతుల 28వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి అమెరికా నుంచి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ, శ్రీ ఎర్మిన్ గిల్డ్, శ్రీమతి పి విజయ మేరీ దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, నిశాంతి, జాన్, వినోద్ కుమార్, యుగేన్, మోని, పృథ్వీరాజ్ కుటుంబాల్లో ఆయుర ఆరోగ్యాలు దయచేయమని, శాంతి సమాధానాలు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఏరువ ఇన్నారెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, మరణించిన ఏరువ అమ్మారెడ్డి, శౌరమ్మ, జోజరెడ్డి, శౌరెడ్డి, కుమారెడ్డి మారెడ్డి, రాజమ్మ, యాగారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఉత్థాన క్రీస్తు పేరట పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రిత్వికకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత బలి క్రాంతి భరత్ సమర్పిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం మీ యొక్క ప్రార్థనలు కూడా కోరుతూ ఉన్నాను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం క్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడిస్తూ ఉన్నాం? ఏదో ఒక కారణం చేత వెంబడిస్తూ ఉంటాం. క్రీస్తు అనుచరులుగా ఎందుకు మనం ఆయన వెనకాల నడుస్తూ ఉన్నాం అని మనం ఆలోచన చేస్తే, కొంతమంది ఒక గుంపుగా ఆయన వెంబడి వెళ్తూ ఉంటారు, ఇంకొంతమంది ఆయన శిష్యులుగా వెళ్తూ ఉంటారు, ఇంకొంతమంది అపోస్తులుగా తయారవుతూ ఉంటారు. మరి ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఈ క్రీస్తు ప్రభువుని నేను ఎందుకు వెంబడిస్తున్నాను, ఏమి కోరుకుంటూ వెంబడిస్తున్నాను? మరి అందరం కూడా క్రీస్తు ప్రభువుని వెంబడించేది శాశ్వతమైనటువంటి జీవితం పొందాలని, నిత్య జీవితం పొందాలని, ఆ మోక్ష వాసం మనందరు కూడా రావాలని వెంబడిస్తున్నాం. కాబట్టి ఈ ఉద్దేశాలతో ఈ పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుని చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఎలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతలను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మమ్ము మిమ్ము విశ్వసించిన వారికి జ్ఞానస్నానము ద్వారా నూతన జీవమును ప్రసాదించున్నావు. ఈ విధమున క్రీస్తునందు నూతన జన్మ నొందిన మేము పిశాచపు తంత్రములను జయించి నూతన జీవమును పదిలముగా కాపాడుకొనుచు దినదినము ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు సంఘము దేవుని ఎడల భయభక్తుల తోడను, పవిత్రాత్మ సహాయము తోడను జీవించును, అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 9:31 నుండి 42 వరకు. ఆ దినములలో యూదయ, గలిలయ, సమరియ సీమలందంతటా క్రీస్తు శ్రీసభ నిర్మితమై శాంతి చేకూరెను. అది దేవుని ఎడల భయభక్తుల తోడను, పవిత్రాత్మ సహాయము తోడను జీవించుచు అధిక సంఖ్యలో దినదినాభివృద్ధి చెందుచుండెను. పేతురు అంతటను పర్యటించుచు ఒకసారి లిద్దాలో ఉన్న పరిశుద్ధులను చూచుటకై వెళ్ళెను. అక్కడ 8 నుండి పక్షవాత రోగముతో బాధపడుచు పడక నుండి లేచుటకైనను శక్తి లేని ఎనియా అను పేరుగల వానిని చూచి, ఎనియా, యేసుక్రీస్తు నిన్ను బాగు చేసి ఉన్నాడు, నీవు లేచి నీ పడకను ఎత్తుకొనుము అని చెప్పగా అతడు వెంటనే లేచెను. లిద్దాలోను షారోనులోను నివసించుచున్న వారందరూ అది చూచి ప్రభువును నమ్మిరి. యొప్పాలో తబితా అను పేరు గల ఒక శిశువురాలుండెను. గ్రీకు భాషలో ఆమె పేరు దోర్క. ఆమె తన కాలమునంతటిని సత్కార్యములు చేయుటలోను, పేదలకు సాయపడుటలోను గడిపెను. ఆ సమయంలో ఆమెకు జబ్బు చేయుటచే మరణించెను. ఆమె దేహమునకు స్నానం చేయించి పై అంతస్తులోనున్న ఒక గదిలో ఉంచిరి. లిద్ద యొప్పకు దగ్గరలో నుండుటచే యొప్పలో ఉన్న శిష్యులు, పేతురు లిద్దాలో ఉన్న సంగతి విని, ఇద్దరు మనుషులను అతని వద్దకు పంపుచు, నీవు ఆలస్యము చేయక త్వరగా మా వద్దకు రమ్ము అని అర్థించిరి. అప్పుడు పేతురు సిద్ధపడి వారితో అక్కడకు వెళ్ళెను. అక్కడకు చేరుకునగానే వారు అతనిని పై అంతస్తులో ఉన్న గదిలోనికి తీసుకుని పోయిరి. అక్కడ విధవరాండ్రు అందరూ అతని చుట్టూ చేరి ఏడ్చుచు, దోర్క తాను జీవించిన కాలములో సిద్ధపరిచిన చొక్కాలను, అంగీలను ఆయనకు చూపించిరి. పేతురు వారిని అందరిని గది నుండి బయటకు పంపించి తాను మోకరిల్లి ప్రార్థించెను. పిమ్మట అతడు ప్రేతము వైపునకు తిరిగి, తబిత లెమ్ము అని పలుకగానే ఆమె కనులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమె లేచి నిలవబడుటకు పేతురు సహాయపడెను. అప్పుడు అతడు ఆ పరిశుద్ధులను, విధవరాండ్రను పిలిచి సజీవురాలైన ఆమెను వారి ఎదుట ఉంచెను. ఈ విషయము యొప్పయందంతటా ప్రాకిపోవుటచే చాలామంది జనులు ప్రభువును విశ్వసించిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ అల్లెలూయా 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 అల్లెలూయా. ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను ఆయనకు ఏమి అర్పింపగలను?
రక్షణ పాత్రమును చేతపుచ్చుకొని కృతజ్ఞతా వందనములు చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రజలందరూ ప్రోగైన సమాజమున నా మ్రొక్కులు చెల్లించుకుందును. భక్తిమంతుల మరణము ప్రభువునకు మిగుల విలువ గలది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు, నేను నీ దాసుడను, నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను. నీవు నా మృత్యు బంధములను త్రెంచితివి. నేను నీకు కృతజ్ఞతాబలిని అర్పింతును, నీ నామమునకు వందనములు చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండురుగాక. మీ ఆత్మతో ఉండురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 6:60-69 యేసు శిష్యులతో అనేకులు ఇవి వినినప్పుడు, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీన్ని గురించి గొనుక్కొనుచున్నారు అని గ్రహించి యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కాని మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నా యుద్ధకు రానేరడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యుల్లో అనేకులు ఆయన్ను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయన్ను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమీ లేనటువంటి ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అంటారు. అంటే అది ఎగరొద్దు అంటే దాని మీద ఏమైనా బరువు పెట్టాలి. అలాగే మనం కూడా
క్రైస్తవ జీవితంలో ఆ బరువు అనేది ఉంటేనే మనం క్రైస్తవ జీవితాన్ని చక్కగా జీవించినట్లు. అందుకే ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, ఇఫ్ యు వాంట్ యువర్ చిల్డ్రన్ టు బి వెల్ గ్రౌండెడ్ డోంట్ హెసిటేట్ టు పుట్ వెయిట్ ఆన్ దేర్ షోల్డర్స్. వాళ్ళ భుజాల మీద బరువు వేయాలి, అప్పుడే వాళ్ళు సరి అయిన రీతిలో జీవిస్తారు, ఎదుగుతారు అని అర్థం. అలాగే మనం కూడా అలాంటి బరువును మోయాలి, ఇక వేరే వాళ్ళు కూడా అలాంటి బరువును మోయటానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడే మనం ఎగిసిపడం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువుని మనం ఎలా వెంబడించాలి, క్రీస్తును పట్టు వదలక అనుసరించాలి, చపల చిత్తంతో క్రీస్తుని వెంబడింపకూడదు. అలా చపల చిత్తం ఉన్నట్లయితే క్రీస్తుని వెంబడించినా కూడా అది సరైన రీతిలో ఉండదు. అంటే క్రీస్తు ప్రభు విలువలకు కట్టుబడి ఉండాలి, నిష్టగా ఉండాలి, విలువలు కలిగిన జీవిస్తేనే అది క్రైస్తవ జీవితం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఈనాడు చూస్తుంటాం ఎంతోమందిని, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఈ యొక్క టెక్నాలజీ, మన మాధ్యాలు ఉన్నాయి, సమాచార మాధ్యాలు ఎన్నో ఉన్నాయి, ఇక సెల్ ఫోన్తో అందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు ఈ సమయంలో. ఇక వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఎంతమంది అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా ఫ్రెండ్సే అని చెప్పేటువంటి పరిస్థితులు. కానీ వాళ్ళందరితో నీవు ఎంతవరకు సంభాషిస్తున్నాం, ఎంతవరకు క్లోజ్ అని అడిగితే ఎవరు కూడా తెలియదు. ఇక అలా ప్రపంచమంతా నా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇక పక్కవాడిని కూడా పట్టించుకోం. ఇంకా వాళ్ళు చాలా సన్నిహితులు, చాలా కావాల్సిన వాళ్ళు, వాళ్ళని మనం పట్టించుకోం. ఎందుకంటే సెల్ ఫోన్ మనల్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి వారిని వాళ్ళ జీవితం గురించి ప్రశ్నించినట్లయితే, మరి ముఖ్యంగా యువతను ప్రశ్నిస్తే వాళ్ళు అంటారు, ఒక 26% మంది అంటారు ఈ యొక్క జీవితం అంత బాగాలేదు, ఎందుకు జీవిస్తున్నామో కూడా అర్థం కావటం లేదు అనేటువంటి మాటలు వాళ్ళ నుంచి వింటూ ఉంటాం. ఇంకొంతమంది ఇక ఒక 14% మంది ఈ కుర్రవాళ్ళు అంటారు అప్పుడప్పుడు తలంపు వస్తుంటుంది చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని, ఈ విధంగా తలంపులు వస్తుంటాయి అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూసినట్లయితే చాలాసార్లు ఎందుకు జీవిస్తున్నాం, ఏది అర్థవంతమైన జీవితం, మనకు నిండు ఆ సంతోషాన్ని ఇచ్చేటువంటి ఏ జీవితం అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక ఒంటరి తనంలో సతమతమవుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన మీద మనం ఆధారపడి దేవుని మర్చిపోయినప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే నిజమైనటువంటి సంబంధం ఎప్పుడు ఉంటుందంటే మనతో మనం సంబంధం కలిగి ఉండాలి. నేను ఏం చేస్తున్నాను, నా ఆలోచనలు ఏంటి అని మనం అవగాహన కలిగి ఉండాలి. రెండవదిగా మనం ఇతరులతో, మన మధ్యలో ఉన్నటువంటి వారితో కూడా గొప్ప సంబంధం, మంచి సంబంధం, ప్రేమయుతమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. ఇక మూడవదిగా దేవుని మర్చిపోకూడదు, ప్రార్థనాపూర్వకంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అలాంటప్పుడే మనకు ఈ యొక్క జీవితం ఎందుకు, దాని అర్థం ఏమిటి అని మనకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే చాలాసార్లు క్రైస్తవుల్ని చూస్తుంటే వీళ్ళు పిరికి వాళ్ళేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన మీద ఎవరైనా రాళ్ళు విసిరేస్తే మనం తిరిగి వేయం, ఎందుకంటే ఇది క్రీస్తు చెప్పలేదు. మనల్ని ఎవరైనా తిడితే మనం తిట్టం, ఎందుకంటే తిట్టకూడదు, ఎందుకంటే అది క్రీస్తు నేర్పించినటువంటి సత్యాలు కావు. ఎవరైనా చెంప మీద కొడితే మళ్ళీ చెంప మీద కొట్టొద్దు, ఇది క్రీస్తు సత్యాలు. మరి ఇలా ఓసారి క్రైస్తవుల మీద దాడి జరిగితే క్రైస్తవులందరూ కూడా వచ్చి మేము ధర్నా చేస్తాం, ఇక రోడ్ రోకో, మరి బస్సులు పోనీయం, బస్సుల మీద రాలేయాలి, అప్పుడు మనం ఏంటో చూపించుకోవాలి అని అన్నప్పుడు ఈ యొక్క మత పెద్దలు, లేదు ఇది కుదరదు, మీరు క్రీస్తును వెంబడిస్తే ఇలాంటి చేయకూడదు అన్నారు. నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని వెంబడించటం అంటే ఇది చాలా ఈజీ పని కాదు, సులభమైన పని అసలుకే కాదు, చాలా కష్టం.
అందుకే చాలామంది క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. ఆ క్రీస్తు చెప్పినటువంటి విలువలు, మళ్ళీ వాళ్ళు అనుకున్నటువంటి విలువలు వాటికి పొంతన లేదు. అందుకే ఒకరి తర్వాత ఒకరు క్రీస్తుని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. మరి ఇలా క్రీస్తును వెంబడించడం చాలామంది వెళ్ళిపోతుంటే క్రీస్తు తన బోధను మార్చుకోలేదు. తను బోధించేటటువంటి సత్యాలు ఆ విధంగానే బోధిస్తూనే ఉన్నాడు. అలాంటి సందర్భంలో తన శిష్యుల్ని అడుగుతున్నారు, మరి మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, ఎక్కడికి వెళ్ళాలి ప్రభు, మీ దగ్గరే గొప్ప సత్యాలు ఉన్నాయి, మీ దగ్గరే జీవపు వాక్కు ఉంది, మేము ఎక్కడికి వెళ్తాము అని అన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనం సంగమం పాటల్లో ఎవరికడకు పోయేదం ఓ ప్రభు నా యేసయ్యా జీవము సగు దివ్యవాకు ఉన్నదే ప్రభు నీలోనే జీవవాక్కు ఉంది, ఎవరి వద్దకు వెళ్తాం అని ఈ విధంగా కీర్తనకారుడు పాడుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభుని వెంబడిస్తామో మనం నిష్ఠగా ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి, పటిష్టంగా ఉండాలి. మనం ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆయన చూస్తే ఎప్పుడైతే దేవుడు ఆయన పిలిచారో, రాజులకు రాసినటువంటి మొదటి గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో అక్కడ ఎలీషాను పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడంటే తన నాగల్ని ముక్కలు ముక్కలుగా చేసి తనకున్నటువంటి ఆ ఎద్దుల్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి దేవునికి అర్పించేశాడు. అంటే ఇక మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు, దేవుని యొక్క కార్యాలు చేస్తున్నాడు. అదేవిధంగా లేవి మన మత్తయి ఆయన క్రీస్తు ప్రభు పిలిచినప్పుడు ఆయన డబ్బులతో ఉన్నాడు. ఆ డబ్బులు ఆ సుంకపు పెట్టె దగ్గర ఉన్నప్పుడు ఆయన పెట్టెను వదిలేసి ఇక క్రీస్తు ప్రభుని వెంబడిస్తున్నాడు. మనం చూస్తే లూకాసువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు చూడవచ్చు. అదేవిధంగా మార్క్సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే అక్కడ సీమోను మరి ఆంద్రేయ వారిరువురు కూడా చేపలు పడుతున్నారు. అలాంటి సందర్భాల్లో క్రీస్తు ప్రభు పిలువగానే వాళ్ళు వాళ్ళ యొక్క వలల్ని వదిలివేశారు, వాళ్ళ యొక్క ఓడను వదిలివేశారు, తండ్రిని కూడా వదిలివేశారు. అందుకే అంటారు వెన్ యూ ఫాలో జీసస్ బర్న్ యువర్ బోట్స్ బిహైండ్. మీ యొక్క ఓడల్ని, మీ యొక్క పడవల్ని మీరు కాల్చేసేయాలి ఎప్పుడైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో. అదేవిధంగా పునీత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిస్ వారు కూడా ఎప్పుడైతే యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడో తను ధరించినటువంటి దుస్తులు కూడా తండ్రి దగ్గర వదిలివేసి ఇక నేను రాను అని వెళ్ళిపోయాడు. అలాగే మదర్ తెరేసా కూడా తన జీవితంలో ఎప్పుడైతే తనకు దివ్య జ్ఞానం వచ్చిందో, ఆ దివ్య వాణి వినిపించిందో, అప్పుడు వెంటనే లొరెతో కాన్వెంట్ నుంచి వదిలిపెట్టి ఇక మిషనరీస్ ఆఫ్ ఛారిటీ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసింది. ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, వీరందరూ కూడా ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క శక్తిని పొందారు కాబట్టి ఇలా గొప్ప పనులు చేయగలుగుతున్నారు. అందుకే మొదటి పఠనంలో పేతురు గారు అనేయాస్ అనేటువంటి పక్షవాత రోగిని, 8 సంవత్సరాల పాటు పక్షవాత రోగిని కూడా నయం చేశాడు. అదేవిధంగా మరి తబిత అనేటువంటి ఆమెను డోర్కాస్ కూడా అని అంటారు, ఆ జొప్పాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తబిత జబ్బు పడి మరణించినప్పుడు ఆమె జీవం ఇస్తాడు మరి పేతురు గారు. అంటే ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే పేతురికి ఉన్నటువంటి ఆ ఉత్థాన క్రీస్తు యొక్క శక్తి ఆయనలో ఉంది కాబట్టి అందుకే గొప్పగా ప్రసంగిస్తున్నాడు, ఎంతోమంది అనుసరులను తయారు చేస్తున్నాడు, క్రీస్తును వెంబడించే వారిగా తయారు చేస్తున్నాడు. మరి ఇలా మనం కూడా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని వెంబడిస్తే నీవు గుంపులో ఒకడివా, లేదా నిజంగా శిష్యుడివా, లేదా అపోస్తుడివా తెలుసుకో. ఎందుకు క్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నావు, ఎలాంటి ఉద్దేశంతో క్రీస్తును వెంబడిస్తున్నావు,
క్రీస్తును వెంబడించటం అంటే ఇది చాలా సులభమైన పనే కాదు. ఎప్పుడు కూడా ఎన్నో విలువలతో కలిగినటువంటి జీవితం, అలాంటి జీవితాన్ని జీవించినట్లయితేనే ఆ క్రైస్తవ జీవితానికి అర్థం ఉంటుంది. దయలు మా తండ్రి ప్రభు సర్వేశ్వర ఈ సమయమందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాశ్రీలను, మరి ఉపదేశాలందరిని కూడా ప్రత్యేక విధంగా దీవించి వారు చేస్తున్నటువంటి పనులు వారికి తోడుగా ఉండి వారు ఎక్కడైతే మీ స్వార్థను బోధిస్తున్నారో వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభు ఆమె ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభు ఆమె ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర ఈరోజు ప్రత్యేక విధంగా దివివాణి టీవీని ఆశీర్వదించండి. సభ్యులందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా దివివాణి పట్ల ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేస్తున్న వ్యక్తుల్ని, కుటుంబాలను ప్రత్యేక విధంగా దీవించండి. అదేవిధంగా ఈరోజు తమ ఉద్దేశాల కోసం ప్రార్థించమని పూజను పెట్టించిన వారినందరిని కూడా ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభు ఆమె ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభు ఆమె ప్రార్థన ఆలకించండి. ప్రభు ఈరోజు ప్రత్యేక విధంగా మేము ధ్యానించిన విధంగా మేము మిమ్మల్ని ఎందుకు వెంబడిస్తున్నాము అని ధ్యానించాం. మేము అలాంటి నిత్య జీవితం పొందాలని మీరు ఆశించారు. దానికి అనుగుణంగా మేము విలువలతో కూడినటువంటి జీవితం జీవిస్తూ మిమ్మల్ని నిండుగా విశ్వాసంతో అనుసరించేలా మమ్మల్ని అందరూ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర ప్రత్యేక విధంగా క్రైస్తవ కుటుంబాలన్నింటిని కూడా ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా భార్య భర్తలను ఆశీర్వదించండి. వారి కలిగినటువంటి పిల్లలను దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా కుటుంబంలో పడకకే నిమిత్తమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారందరిని కూడా ప్రత్యేక విధంగా తాకి ముట్టి స్వస్థపరచండి, శక్తినివ్వండి, బలాన్నివ్వండి. అదేవిధంగా ప్రభు వృద్ధులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి వాళ్ళని తాకి ముట్టి స్వస్థపరచమని ఈ మనవులని మనాదుడని యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన బలి సర్వశక్తుల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబము తీసుకుని వచ్చిన అర్పణములను దయతో అంగీకరింపుము. వారు పొందిన జ్ఞానస్థానపు వరమును నీ సంరక్షణ క్రింద కాపాడుకునుచు నీ వాగ్దానము చేసిన శాశ్వతమైన వరములకు పాత్రులగునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమ పరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గ రాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనగా అతని మరణము మా మరణమునకు విముక్త దాయకమాయను.
అతని పునరుత్థానం ద్వారా మా అందరి జీవితంలో పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహిమ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగాని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవం నొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ ఎందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత లేగు మరే మాతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడ యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెను మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నింపు. మా శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభు అన్ని కీళ్ళను మమ్ము రక్షింపు. మా ఈ రోజులు మా క్షాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా.
మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదమును ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య ప్రసాదమునందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాము. అన్నింటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉండునట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఉదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయం మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా మంచి కాపరివైన ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమ రహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములు అర్పించున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించు నీ వాగ్దానము చేసిన స్వర్గరాజ్యమునకు చేర్చమని బ్రతిమాలుచున్నాము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం విచ్చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.